ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. మీ అందరికి తెలుసు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రశేఖరరావు గారు 1వ తారీఖు నాడు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఇప్పటి వరకు ఉద్యోగులతో పెట్టిన మీటింగ్ ఆత్మీయ సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. మన ముఖ్యమంత్రి గారు నా భూతం నా భవిష్యత్ దానిలో చాలా వరాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్నటికి నిన్న 68 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రత్యక్షంగా అందరి ఉద్యోగులతో పాటు నేను కూడా లాభం పొందిన వాళ్ళే అని మరి ఈ సందర్భంగా మన జగచ్చారెడ్డి బాబు ఉద్యోగుల తరఫున ఆర్టీఎస్ ఉద్యోగుల తరఫున అందరికీ గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి సదా రుణపడి ఉంటాం. నిజంగా ముందుకు అది దూరం ఉన్నాడు ఎందుకు వచ్చారా ముందుకు మన नहीं मिले और थोड़ा सामने जाए एक मिनट ठहरो శ్రీత గౌరవ నీలేన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు నమస్కారములు. సార్ ఫస్ట్ మీకు అడ్వాన్స్గా విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మమ్మల్ని కొత్త సంవత్సరంలో నవ్వేటట్టు ఇంకా ఇన్ని రోజుల సంవత్సరాలలో నేనే మేమైతే నవ్వలే సార్. ఆర్టీసీ వాళ్ళము బాగా ఆనందంగా నవ్వుకుంటా మంచిగా సంతోషంగా ఉంటుందా సార్. ముఖ్యంగా లేడీస్కి అయితే 8 గంటలకు మమ్మల్ని దించే ప్రయత్నం చేసిండు డ్యూటీ నుండి. సంతోషంగా పిల్లలకు వంట చేసుకుంటే పెట్టుకుంటా 8 లోపల ఆరోగ్యాలతో ఉంటున్నాం సార్. మా పిల్లలు మేము రుణపడి ఉంటాము. 58 సంవత్సరాల నుండి 60 చేసిందిగా సార్. నాకు కూడా 2 సంవత్సరాలు పెరిగినందుకు ఫుల్ సంతోషం సార్. హ్యాపీ హ్యాపీ సార్. మీరు కూడా హ్యాపీగా ఉండాలా సార్. మన కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి కావాలా మీరు ప్రైమ్ మినిస్టర్ కావాలని నా కోరిక సార్. మీరు ఎంత ఎదుగుతే ఇంకా ఆడవాళ్ళం అంత సంతోషంగా ఉంటాం సార్. జైత్యాల డిపో తరపున సార్ మేము ఇంకా డబల్ ధమాకా అన్నా చూడు సార్ ఆ పాట కూడా నిలబెట్టుకుంటాం సార్. డబల్ ధమాకా లాగానే సమ్మక్క లోపలే సూచించాలనేది ఛాలెంజ్ సార్ మా డిపో తరపున. మీ నోటి మాఖ్యాన ఏ మాట వస్తుంది అది అద్భుతంగా రియల్ అయితే సార్ నాకు సంతోషంగా ఉంది సార్. హ్యాపీ సార్ హ్యాపీ సార్. జై తెలంగాణ జై తెలంగాణ. మన ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రశేఖరరావు గారు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆర్టీసీ ఉద్యోగులతో ఆర్టీసీ ఆత్మీయ సమ్మేళనం జరిపి ఆత్మీయ సమ్మేళనం జరపడం కాకుండా ఆ ఆత్మీయ సమ్మేళనంలో వరాల జల్లు కురిపించి ఒకటొకటిగా అన్నీ పూర్తి చేసినారు. కొంతమంది మాటలకే పరిమితమవుతారు కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి మాటను కూడా పూర్తి చేసి అన్ని చేతల్లో చూపించడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటికి నిన్న ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ 58 నుంచి 60కి పెంచడం జరిగింది.
దానిలో ఫస్ట్ తొలుతగా ఒక డిపో మేనేజర్గా నేను కూడా లబ్ధి పొందినాను. నా లక్షల జనవరి రిటైర్మెంట్. సో ఇప్పుడు నేను కూడా 2022 సంవత్సరంలో పదవి విరమణ నాకు అవకాశం దొరికింది. ఎందుకు నేను ముఖ్యమంత్రి గారికి సదా రుణపడి ఉంటాను. నేనే కాదు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులందరం కూడా ముఖ్యమంత్రి వారికి సదా రుణపడి ఉంటాం. వారిచ్చిన ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేసి ఆర్టీసీని ప్రపంచంలో, దేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ వన్ నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి మా వంతుగా, మా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా మా వంతు అభిమానిగా పాలాభిషేకం చేయడం జరిగింది. మేము సదా వారిని గుర్తుంచుకుని మా కుటుంబ సభ్యులు, పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.